ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామంపై ఎప్పటికప్పుడు కంప్లీట్ అప్డేట్స్ ఇచ్చేందుకు ఏబీ 24/7 రెడీగా ఉంది. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను ఈ ఎపిసోడ్లో పరిశీలిద్దాం. అనంతపురం జిల్లాలోని సింగనమలలో ప్రస్తుత ఎన్నికల ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధాన పార్టీల నుంచి ఇక్కడ ఇద్దరు మహిళా అభ్యర్థులు పోటీలో ఉండటం గమనార్హం. వీరితో పాటు యువనేతలు సైతం ఈసారి పోటీకి సిద్ధమయ్యారు. దీంతో ఈ నియోజకవర్గంలో బహుముఖ పోటీ నెలకొంది. సింగనమల పార్టీ వైజ్ క్యాండిడేట్స్ని ఒకసారి పరిశీలిద్దాం. సింగనమల నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను ఓసారి పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి బండారు శ్రావణి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. జనసేన నుంచి రవీంద్రబాబు రంగంలోకి దిగుతుండగా బీజేపీ నుంచి సీసీ వెంకటేష్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే సాకే శైలజానాథ్ పోటీ పడుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో బహుముఖ పోటీ నెలకొంది. అయినప్పటికీ ప్రధానంగా టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. అనంతపురం నియోజకవర్గంలో రెండు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో పార్టీల జయాపజయాలను ఒకసారి పరిశీలిద్దాం. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన శైలజానాథ్ 65,367 ఓట్లు సాధించి టీడీపీ అభ్యర్థి పమిడి సమంతకమణిపై 3,176 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక మూడో స్థానంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన కొత్తపల్లి జయరాం నిలిచారు. 2014 విషయానికి వస్తే టీడీపీ నుంచి పోటీ చేసిన బి యామిని బాల వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పద్మావతిపై 4,584 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ ఎన్నికల్లో పద్మావతి 82,095 ఓట్లు సాధించి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక సింగనబలాలో ఓటర్లు ఎంతమంది ఉన్నారు, 2014కి 2019కి ఎంత తేడా వచ్చింది, ఎంత వ్యత్యాసం ఉంది అనేది ఓసారి పరిశీలిస్తే అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో 2014-2019 సంవత్సరాల మధ్య వచ్చిన ఓట్ల వ్యత్యాసాన్ని ఓసారి పరిశీలిస్తే 2014తో పోలిస్తే 2019లో ఈ నియోజకవర్గంలో ఓటర్లు పెరిగారు. 2014లో 211,289 మంది ఓటర్లు ఉండగా 2019లో ఆ సంఖ్య 224,720 మంది ఓటర్ల దాకా చేరింది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 13,431 మంది ఓటర్లు పెరిగారు. కాగా కొత్తగా వచ్చిన ఓటర్లు ఎవరికి ఓట్లు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక క్యాండిడేట్స్ కంపారిజన్ చేస్తే సింగనమల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ఈసారి యువ నాయకురాలిగా బండారు శ్రావణి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో శ్రావణి మొదటిసారి పాల్గొంటున్నారు. బండారు కుటుంబం తొలి నుంచి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉంటూ వస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత శ్రావణి తాత బండారు నారాయణ స్వామి టీడీపీకి ఆకర్షితులయ్యారు. చురుకుగా పనిచేస్తూ వచ్చారు. 2-3 సార్లు బండారు కుటుంబానికి టికెట్ వచ్చి చేజారిపోయింది. 2014లో శ్రావణి తండ్రి బండారు రవికుమార్కు టీడీపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసి బీఫామ్ కూడా జారీ చేసింది. అయితే రవికుమార్ ఉద్యోగం వీఆర్సీ విషయంలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో పోటీ చేయలేకపోయారు. దీంతో సమంతకమణి కుమార్తె యామిని బాలకు టికెట్ ఇచ్చింది. ఇలా అనేక సార్లు బండారు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ టికెట్ అందించినట్టే అందించి చేజారిపోతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో ఆ కుటుంబ కలను బండారు శ్రావణి నెరవేరుస్తోంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న శ్రావణి తండ్రి రవికుమార్ నేతృత్వంలో నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువవుతోంది. టీడీపీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ జనాల్లోకి వెళ్తున్నారు. ఇక ఇక్కడ వైసీపీ అభ్యర్థి విషయానికి వస్తే 2014లోనే వైసీ అభ్యర్థిగా జొన్నలగడ్డ పద్మావతి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి యామిని బాల చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి ఆమె పట్ల ప్రజల్లో కొంత సానుభూతి ఉంది. ఒకసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారని ఓ సానుభూతి ప్రజల్లో వ్యక్తమవుతోంది. జనసేన జగన్ పాదయాత్ర తర్వాత వైసీపీ క్యాడర్లో జోష్ వచ్చింది. రాజకీయంగా అనుభవం ఉన్న పద్మావతి జగన్ పాదయాత్ర ప్రభుత్వ వ్యతిరేకతతో తాను గెలుస్తానని పద్మావతి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇక్కడ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పట్టు లేకున్నా శైలజనాథ్ గతంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, ఆయన అనుభవం పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. 2004-2009 ఎన్నికల్లో వరుసగా ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన శైలజనాథ్ ప్రత్యేక హోదా హామీతో జనంలోకి దూసుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇస్తారని పరిశీలకులు అంటున్నారు. ఆయన చేసిన అభివృద్ధి పనులు, కాంగ్రెస్ హామీలను ఇప్పటికే జనంలోకి తీసుకెళ్తున్నారు శైలజనాథ్. అయితే ఇవాళ ప్రకటించిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక హోదా అంశం ప్రథమంగా ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి, అలాగే శైలజనాథ్కి సింగనమలలో ప్లస్ పాయింట్గా చెప్పవచ్చు. అయితే సింగనమల నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల సానుకూల ప్రతికూల అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. టీడీపీకి ఇక్కడ ప్రధానంగా చేసిన అభివృద్ధి ప్లస్ కానుంది. అంతేకాకుండా ఇక్కడ టీడీపీ అభ్యర్థి తాను గెలిస్తే నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య లేకుండా చేస్తానంటూ ప్రచారం చేయడం కూడా పార్టీకి ప్లస్ కానుంది. నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మంచి పేరును బండారు కుటుంబం సంపాదించుకోగలిగింది. ఇక్కడ టీడీపీ సిట్టింగ్ స్థానం కావడం కూడా పార్టీకి కలిసొచ్చే అంశం. అన్నిటికీ మించి టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలే కొండంత బలమని టీడీపీ శ్రేణులు విశ్వసిస్తున్నారు. ఇక వైసీపీ పార్టీ యొక్క పాజిటివ్ నెగిటివ్స్ని ఒకసారి పరిశీలిస్తే ఇక ఇక్కడ వైసీపీ పార్టీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో
ఓడినప్పటికీ ఇక్కడ అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు తోడుగా ఉంటున్నారు. ప్రజా సమస్యలపై సత్వరం స్పందించే తత్వం ఉన్న జొన్నలగడ్డ పద్మావతిపై ప్రజల్లో సదాభిప్రాయం ఉండటం ఇక్కడ విశేషం. అది కాకుండా ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలు ఆమె వైపు తిరుగుతారంటూ ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే సంగనమలలో కాంగ్రెస్ పార్టీ సానుకూల ప్రతికూల అంశాలను పరిశీలిస్తే ఇక్కడ శైలజనాథ్కు నియోజకవర్గంలో మంచి పేరుండటం, రాష్ట్ర స్థాయిలో నేత కావడం కూడా ఆయనకు ప్లస్ పాయింట్. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంకుకు తోడు తన అనుచర వర్గం అంతా కూడా కూడబెట్టుకుని శైలజనాథ్ గట్టిగా పోరాడుతున్నారు. రాష్ట్రానికి సంజీవని వంటి లాంటి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ సానుకూలమైతే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మాత్రం ఇంకా తగ్గకపోవడం, రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకత్వం లేకపోవడం ఆ పార్టీకి ప్రతికూల అంశం కానుంది. రైట్, ఇవి సింగళమలలో రాజకీయ చతుర్ముఖ పోటీ నెలకొంది మొత్తానికి. అయితే జనసేన పార్టీ అభ్యర్థి ఎంతవరకు ప్రభావం చూపుతారు, ఓట్లను ఎంతవరకు చీలుస్తారనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి వైసీపీ అయితే సానుభూతితో ఓట్లను ఎక్కుకుందాం, అట్లాగే ఓట్లను దన్నుకుందాం, అలాగే నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ రకంగా కూడా ఓట్లను దన్నుకునే ప్రయత్నం చేస్తుంటే, ఇక టీడీపీ మాత్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీదే పెద్దగా ఫోకస్ చేసింది. అలాగే ప్రజల్లోకి కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు, అలాగే ఈ డ్వాక్రా మహిళలకి, అలాగే రైతు బంధు ఇలాంటివన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు తమకే వస్తాయి, ప్రజలు తమ వైపే ఉన్నారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సింగనమల నియోజకవర్గంలో రాజకీయం అయితే రసవత్తరంగా సాగుతోంది. వార్ 2019 అంటే ఏప్రిల్ 11న ఏం జరగబోతోంది, ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అని తెలియాలంటే మాత్రం, ఎవరు ఎంతమందికి ఎన్ని ఓట్లు వేశారని తెలియాలంటే మాత్రం May 23 వరకు వేచి చూడాల్సిందే. రైట్, ఇది వార్ 2019లో ఇవాళ సింగనమల నియోజకవర్గం యొక్క విశ్లేషణ. మరో ఎపిసోడ్లో మరో నియోజకవర్గం విశ్లేషణ చూద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్డ్ AP247.